హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీ ట్వంటీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న భారత్ మార్చిలో విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇస్తుంది ఈ నిమిత్తం చైనా మంత్రి భారత్ కు పర్యటించనున్నారు జీ ట్వంటీ విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆయన హాజరు కానున్నారు మార్చి ఒకటి రెండు తేదీలో భారతీయ విదేశాంగ మంత్రులు సమావేశం నిర్వహిస్తోంది కాగా ఆయన హాజరును చైనా ధృవీకరించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ కూడా వెల్లడించింది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై జీట్వంటీ దృష్టి పెట్టింది విదేశాంగ మంత్రుల సమావేశంలో బహుపక్షికతపై సానుకూల సందేశాన్ని పంపేలా చూసేందుకు చైనా అందరితో పనిచేసేందుకు సిద్ధంగా ఉంది అని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు ఈ సమావేశానికి అమెరికా రష్యా బ్రిటన్ సహా పలు దేశాల విదేశాంగ మంత్రులు కూడా హాజరు కానున్నారు జీ ట్వంటీలోని భాగం కాని దేశాల ప్రతినిధులను కూడా భారత్ ఆహ్వానించింది ఇక మొత్తంగా నలభై దేశాల ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది సెప్టెంబర్ లో జరగబోయే జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశానికి ముందు ఈ మంత్రుల సమావేశాన్ని పెద్ద ఈవెంట్ గా భావిస్తారు ప్రస్తుత సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తున్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవైలో లడాక్ సరిహద్దుల్లో గాల్వాన్ వద్ద భారత్ చైనా బలగాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే దీని తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగా దిగజారాయి రెండు దేశాల మధ్య సీనియర్ స్థాయి నేతల రాకపోకలు కూడా తగ్గాయి ఈ ప్రతిష్టంభన తొలగించేందుకు పలుమారులు కమాండర్ల స్థాయిలో సమావేశాలు జరిగిన పెద్దగా ఫలితం లేదు ఇది ఇలా ఉంటే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఢిల్లీలో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని బీజింగ్ చూస్తున్నట్లు క్వీన్ ఇది వరకు వ్యాఖ్యానించిన సంగతి కూడా మనకు తెలిసిందే ఇరు దేశాల మధ్య రగిలిన చిచ్చు కాస్త చల్లారుతుందేమో అని తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే అయినా చిచ్చు చల్లారి ఇరు దేశాల మధ్య సానుకూల పరిస్థితులు ఏర్పడినా డ్రాగన్ మళ్లీ తోక జాడించదు నమ్మకం అయితే లేదు సో చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి